మిత్రులారా ఈ వీడియోలో మనం సరళ రేఖ అంటే స్ట్రెయిట్ లైన్ మరియు వక్రరేఖ అంటే కర్వ్డ్ లైన్లతో ఏ ఏ ఆకారాలు తయారవుతాయో వాటి గురించి తెలుసుకుందాం హలో బింగు ఎలా ఉన్నావు చాలా ఆనందంగా ఉన్నాను ఏం చేశావిన్ని రోజులు నేను సరళ రేఖలు అంటే స్ట్రీట్ లైన్స్ మరియు వక్రరేఖల అంటే కర్వ్డ్ లైన్స్తో అనేక ఆకారాలు తయారు చేసి వాటికి రంగులు వేశాను అవునా ఏది చూపించు చూడు ఈ నాలుగు ఒకే కొలత కలిగిన రేఖలతో ఈ చతురస్రాన్ని తయారు చేశాను ఈ దీర్ఘ చతురస్రం కూడా నాలుగు సరళ రేఖలతో తయారైంది అవును కానీ ఇందులో పక్కపక్కన ఉన్న రేఖలు సమాన కొలత కలిగినవి కాదు అవును అది నేను ఆలోచించనిలేదే చూడు ఈ త్రికోణం మూడు సరళ రేఖలతో తయారైంది అవును మరియు ఈ వృత్తం వక్రరేఖతో తయారైంది నువ్వు వక్రరేఖలతో ఇంకేం ఆకారాలను తయారుచేశావు ఈ గుడ్డాకారాన్ని అరే అవును గుడ్డు ఆకారం కూడా వక్రరేఖతోనే తయారవుతుంది సరిగ్గా చెప్పావు మరియు పంచభుజి షడ్భుజి సమాంతర చతుర్భుజం సమచతుర్భుజం నక్షత్రం మరియు ప్లస్ ఆకారం కూడా తయారవుతాయి అవును చాలా ఆకారాలు తయారవుతాయి ని వక్రరేఖలతో వృత్తాకారం గుడ్డాకారం మరియు హృదయాకారం మాత్రమే తయారవుతాయి అరే అలా ఏం కాదు వక్రరేఖలతో ఈ ఆకారములే కాకుండా ఇంకా చాలా ఆకారాలు తయారు చేయొచ్చు అవును సరళరేఖలతో చతురస్రం దీర్ఘచతురస్రం త్రికోణం పంచభుజీ షట్భుజి సమాంతర చతుర్భుజం చతుర్భుజం నక్షత్రం మరియు ప్లస్ ఆకారములు తయారవుతాయి ఈ ఆకారముల సహాయంతో చాలా చిత్రములను చాలా సులభంగా తయారు చేయొచ్చు అవును ఈ సరళ రేఖలు మరియు వక్రరేఖలు చాలా ఆసక్తికరమైనవి సరళ రేఖలు మరియు వక్రరేఖలను ఉపయోగించి చాలా వస్తువులను కూడా తయారు చేయొచ్చు మిత్రులారా ఈ వీడియోలో మనం సరళ రేఖ అంటే స్ట్రెయిట్ లైన్ మరియు వక్రరేఖ అంటే కర్వ్డ్ లైన్ సహాయంతో తయారయ్యే ఆకారాలను వస్తువులు మరియు చిత్రములను తెలుసుకున్నాము తరువాతి వీడియోలో సరళ రేఖలు మరియు వక్రరేఖలను కలిపే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం